ब्रेकिंग न्यूज సంచలనం రేపిన ప్రగతి నగర్ మర్డర్ వెనుక ఎస్ఆర్ నగర్ గ్యాంగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. 5 నెలల క్రితం ఎస్ఆర్ నగర్ బస్తీలోని దాసారం బస్తీకి చెందిన తరుణ్ రాయ్ అనే యువకుణ్ణి దారుణంగా హత్య చేశారు. ఆ హత్యలో ఏత్రిగా ఉన్నాడు తేజాస్ అలియాస్ సిద్ధు. 2 నెలల క్రితం బెయిల్పై బయటకు వచ్చాడు సిద్ధు. ఒకసారి ఆ ఘటనను ఎస్ఆర్ నగర్లో జరిగిన ఘటనను మనం గుర్తు చేసుకుంటే రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. అందులో ఇప్పుడు హత్యకు గురైన తేజాస్ అలియాస్ సిద్ధు ఏత్రిగా ఉన్నాడు. మూడవ నిందితుడిగా ఉన్నాడు. 2 నెలల క్రితం బెయిల్పై బయటకు వచ్చాడు. ప్రాణభయంతోనే ఎస్ఆర్ నగర్ వదిలి ప్రగతి నగర్లో తలదాచుకుంటున్నాడు సిద్ధు. అయితే పక్కా స్కెచ్ వేసి రంగంలోకి దిగారు తరుణ్ స్నేహితులు. తరుణ్ రాయ్ హత్యకు ప్రతీకారంగా ఇప్పుడు సిద్ధును కత్తులతో పొడిచి చంపేశారు. సుమారు 26 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ప్రతీకారం తీర్చుకున్న సంతోషంలో నెత్తుటి కత్తులు చూపిస్తూ డాన్సులు చేస్తూ చేతికంటిన్న రక్తాన్ని చూపిస్తూ నవ్వుకుంటూ వాళ్ళు సోషల్ మీడియాలో ఆ దృశ్యాలను కూడా పోస్ట్ చేశారు. వాళ్ళు ఆనందిస్తున్న కత్తులను చూపిస్తూ వాటిని పోస్ట్ చేశారు. దీనిపై పోలీసులు కూడా మాట్లాడారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఏసీపీ మాట్లాడారు. ఏసీపీ మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది మర్డర్ అయిందని చెప్పేసి. సీన్కు మన బాజ్పల్లి ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ అలా కూడా ఇన్స్పెక్టర్ అందరం వచ్చింది. ఇక్కడ ప్రగతి నగర్ చెరువు దగ్గర వాడు మహేష్ అని చెప్పి రూమ్ కిరాయి తీసుకొని ఉంటున్నాడు. దాంట్లో తేజు అని చెప్పేసి మన క్రైమ్ నెంబర్, గతంలో ఎస్ఆర్ నగర్లో క్రైమ్ నెంబర్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. ఆ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళ ఫ్రెండ్సే కలిసి రాత్రి మందుపాటి చేసుకొని ఇక్కడ ప్రగతి నగర్ కిందికి అతన్ని పిలిపించి మర్డర్ చేశారు. ఇది రివెంజ్ మర్డర్ లాగా కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకుంటాము, త్వరలో అరెస్ట్ చేస్తున్నాం. హత్య కేసులో ఎంతమంది పాల్గొన్నారు సార్? సుమారుగా హత్య కేసులో ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే 4 మెంబర్స్ మరియు ఇతరులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నలుగురు కూడా వీళ్ళ ఫ్రెండ్సే అందరూ. ఆ నలుగురు ఫ్రెండ్స్ నమ్మించి ఇతను తిండి తీసుకొచ్చి మందు దాటి పొడిచి చంపేయడం తెలుస్తుంది. పరిశోధనలో ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసినాక ఇంకా నిజానిజాలు తెలుస్తుంది. డెడ్ బాడీ మీద ఎన్ని కత్తిపోట్లు? సుమారు 10 నుంచి 11 కత్తిపోట్లు మనకు కనిపిస్తున్నాయి. పిఎంఈ అయినాక ఇంకా క్లియర్గా మనకు తెలుస్తుంది. మొత్తం ఈ హత్యకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలపైన, అసలు ఈ హత్యకు 6 నెలల క్రితం జరిగిన హత్యకు లింక్ ఏంటి, ఈ వివరాలని మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, బాచుపల్లి ప్రగతి నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆపోనెంట్ని చంపిన సిద్ధు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ లోకల్ గొడవ అయితే జరిగింది. ఇద్దరు రివెంజ్ కోసం గొడవ పడ్డారని కూడా పూర్తిగా తెలుస్తుంది. తేజస్ అనే వ్యక్తిని సిద్ధు మరి అతనితో ఉన్న స్నేహితుడు నిందితులు ఇద్దరు కలిసి అర్ధరాత్రి వేళ తేజస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి అతి దారుణంగా హత్య చేశారు. వాళ్ళ ప్రస్తుతం వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంది. ఆ ముందు బిల్డింగ్ నుంచి అతని ఇంట్లో నుంచి తీసుకొచ్చి రివెంజ్ లోకల్ గొడవలో అతన్ని తీసుకొచ్చి ఇంట్లో నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ మనం ప్రస్తుతం స్పాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అతని చాకుతోని తల్వార్తోని హత్య చేయడం అయితే జరిగింది, చిన్న చాకుతోని. అదేవిధంగా వీళ్ళు హత్య చేసి మరీ నిందితులు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. సిద్ధు బోల్తే, సిద్ధు అన్న వ్యక్తి తేజస్ని చంపడం జరిగింది. సిద్ధు బోల్తే నామ్తో పతాహేనా, నేను ఎవరికి భయపడను, నాకే అందరూ భయపడాలి అంటే ఒక రౌడీజం చూపించడానికి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చేశాను తెలుస్తుంది. ఇంటి దగ్గర నుంచి సుమారు 50 మీటర్స్ వరకే ఉంది. అతను అర్ధరాత్రి వేళ అతను ఒంటరిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఎవరూ ఉండరు ఇంట్లో. వాళ్ళ మదర్ ఊరికి వెళ్ళడం అయితే జరిగింది. తల్లిదండ్రులు అంటే ఎవరైతే తండ్రి లేరు, చనిపోయారని కూడా తెలుస్తుంది. తేజస్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి మనం ఇసుక కనిపిస్తుంది. అక్కడంతా క్రైమ్ సీన్ అయితే చోటు చేసుకుంది. మనం పూర్తిగా బ్యాండేజ్ కూడా చూడొచ్చు, డు నాట్ క్రాస్ అనేది. ఇన్వెస్టిగేషన్ భాగంగా పోలీసులు ఇది కట్టడం అయితే జరిగింది, బ్యానర్ని పెట్టడం జరిగింది. పూర్తిగా కూడా అతి దారుణంగా క్రూయల్గా అతన్ని చంపడం జరిగింది. ఇక్కడ ఉన్న బాచుపల్లి ప్రజలు కూడా భయప్రాంతులకు గురవుతున్నారని చెప్పొచ్చు. అర్ధరాత్రి వేళ ఒక మనిషిని తనింట్లో నుంచే బయటికి తీసుకొచ్చి వెంటాడి తరిమి అతి దారుణంగా హత్య చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఫేమస్ అవ్వడానికి రివెంజ్, మేము ఒక రౌడీలం అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళే చంపి వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ చేతు కూడా పూర్తిగా రక్తం అడుగులుంది, మొత్తం రక్తంతో నిండిపోయినప్పటికీ కూడా చాకు పట్టుకొని నేను ఎవరికి బెదరను,
నాకే అందరూ బెదరాలి, నా పేరు సిద్ధు, సిద్ధు బోల్తే నాంతో సునహునా అంటూ ఒక ఇన్స్టాగ్రామ్ లా రక్త చరిత్ర పాట పెట్టుకుంటూ అతనికి అతనే హీరోయిజం చూపించుకుంటూ ఎలివేషన్ ఇవ్వడం అయితే జరిగింది. పోలీసులు అయితే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. 4 టీమ్స్గా విడిపోయి నిందితుల కోసం ఎవరైతే సిద్ధు ఉన్నారో అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మర్డర్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి వాళ్ళు పరారైపోయారని కూడా పూర్తిగా తెలుస్తుంది. తేజస్ వాళ్ళ మదర్కి మాత్రం ఇన్ఫామ్ చేశారు, వాళ్ళ మదర్ ఊరికి వెళ్ళింది, తేజస్ మాత్రమే ఒంటరిగా ఇంట్లో ఉన్నారు అని కూడా తెలుస్తుంది. స్థానికంగా కూడా తేజస్ ఇంట్లో ఉంటా చాలా తక్కువగా ఉంటాడు, వాళ్ళ మదర్ ఉంటుంది, అప్పుడప్పుడు వాళ్ళ మదర్ బయటకు వెళ్తూ ఉంటుంది. కానీ తేజస్ ఉన్న సమయంలో ఎవరెవరు అబ్బాయిలు వస్తుంటారు, ఇదంతా ఫ్యామిలీ ఉండే రెసిడెన్షియల్ ఏరియా, ఇక్కడికి మాత్రం అబ్బాయిలు వస్తుంటారు, మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, చాలామంది వస్తూ పోతుంటారు. వీళ్ళు వచ్చి కూడా 2 మంత్స్ వరకే అయింది, ఇంటికి వచ్చి అసలు ఇట్లా జరగడం మాకు షాకింగ్గా మాకు చాలా భయం అవుతుంది, ఎందుకంటే మా ఇంటి ముందే ఇది జరగడం ఇంకా భయం అవుతుంది అని చెప్పి ప్రజలు చెప్పడం అయితే జరుగుతుంది. అర్ధరాత్రి వేళ మనం ఇక్కడ లోకల్గా షాప్స్ కూడా చూడొచ్చు, ఇవన్నీ మూసి ఉన్న సమయంలో జరిగిందంటే ఇక్కడంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా, అంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, షాప్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అర్ధరాత్రి సుమారుగా 3:30 ప్రాంతం ఆ టైంలో, 3:30 నుంచి 4 ఆ టైంలో జరిగింది కాబట్టి ఎవరికి కూడా అరుపులు ఇలాంటివి ఏది వినపడలే అని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణమైన విషయం అంటే, ఒక మనిషిని ఇంట్లో నుంచి లాక్కొని, మరి చేసింది ఎవరో పెద్దవాళ్ళు క్రిమినల్స్ కూడా కాదు, వాళ్ళంతా స్టూడెంట్స్, అంటే 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉండేవాళ్ళు, వీళ్ళు సరిగా చదవకుండా మద్యానికి బానిస అయిపోయి డ్రగ్స్కి అలవాటు పడి గంజాయి తాగుతూ ఈ మత్తులో చేస్తున్నారా, లేకపోతే అంటే వాళ్ళకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా అంటే మేము ఫేమస్ అయిపోవాలి, మా మీద ఒక రౌడీ షీటర్ ఓపెన్ కావాలి, మమ్మల్ని అందరు చూసి భయప్రాంతాలకు గురవ్వాలి, అందరు మమ్మల్ని బాయ్ అని పిలవాలి, మా వెనకాల ఇంకో 20 మంది నడవాలి అని ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు ఒక బ్యాడ్ ట్రామటైజ్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఇవంతా చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం నిందితులు పరారీలో ఉన్నారని కూడా తెలుస్తుంది. చూడాలి, పోలీసులు అయితే 4 టీమ్స్గా అయితే గాలింపు చర్యలు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తరుణ్ ఎవరైతే తేజస్ ఉన్నారో ఆ తేజస్ బాడీని కూడా గాంధీకి షిఫ్ట్ చేయడం అయితే జరిగిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. కెమెరామెన్ శివత పరిచయ రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మొత్తానికి ఆ 5 నెలల క్రితం ఎస్ఆర్ నగర్ లో దాసారం బస్తీకి చెందిన తరుణ్ రాయ్ అనే యువకుణ్ణి హత్య చేసిన ఘటనకు సంబంధించి, నిన్న జరిగిన హత్యకు సంబంధం ఉంది అని పోలీసులు అంటున్నారు. ఒక్కసారి నిన్న తాజాగా జరిగిన తేజస్ హత్యకు సంబంధించి ఏసీపీ ఏమన్నారు ఇంకొకసారి చూద్దాం. 4 o'clock ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అతడు మర్డర్ అయిందని చెప్పేసి సీన్కు మన బాజ్పల్లి ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ అలాపూర్ ఇన్స్పెక్టర్ అందరం వచ్చింది. ఇక్కడ ప్రగతి నగర్ చెరువు దగ్గర వాడు మహేష్ అని చెప్పి రూమ్ కిరాయి తీసుకొని ఉంటున్నాడు, దాంట్లో తేజు అని చెప్పేసి మన క్రైమ్ నెంబర్ గతంలో ఎస్ఆర్ నగర్లో క్రైమ్ నెంబర్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు, ఆ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు, అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళ ఫ్రెండ్సే కలిసి